ఫేస్లో రింకిల్స్ వస్తున్నాయి, మీకు ఫిల్లర్స్ అంటే ఇష్టం లేదు, బికాస్ ఫిల్లర్స్ వల్ల ఏమైతే మీరు రిపీటెడ్గా మళ్ళీ రావాల్సి వస్తూ ఉంటుంది దాంతో, తర్వాత సర్జరీస్కి మీకు భయం, ఆల్టర్నేటివ్ ఏమున్నాయి ఇప్పుడు యాంటీ ఏజింగ్ ప్రొసీజర్లో, సేఫ్ అండ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమున్నాయి? దీనికి ఒక సింగిల్ బెస్ట్ ఆల్టర్నేటివ్, దాన్ని స్కల్ప్ట్రా అంటారు. దీని పాలిలాక్టిక్ యాసిడ్ ఉంటుంది, దీన్ని పిఎల్ఏ అంటుంది. దీన్ని దీంతో ఏమవుతుందంటే, జనరల్గా ఎక్కడైతే మనకు వాల్యూమ్ లాస్ ఉందో, దానివల్ల వాల్యూమ్ లాస్ వల్ల టిష్యూ సాగ్ అయిపోతుంది, దాంట్లోకి మనం ఈ స్కల్ప్ట్రాని ఇంజెక్ట్ చేసిన వల్ల బాడీ మళ్ళీ కొలాజిన్ని రీసింథసైజ్ చేసుకుంటుంది. సో స్కల్ప్ట్రా కనుక మనం ఒక 2-3 సెషన్స్ చేయగలిగితే, దీని రిజల్ట్స్ మనకు యూజువల్గా 2+ ఇయర్స్, 2-3 ఇయర్స్ ఉంటాయి. మళ్ళీ మనం మల్టిపుల్ అవసరం ఉండదు. ఒక్కసారి స్కల్ప్ట్రాతో ఏదైతే కొలాజిన్ ప్రొడ్యూస్ అయిందో అది మళ్ళీ వెనక్కి వెళ్ళదు. సో స్కల్ప్ట్రా ఇంజెక్షన్ కనుక మీరు ఒక ఎప్పుడైతే ఎర్లీ స్టార్ట్ చేసి ఫ్యూ ఇయర్స్ చేయగలిగితే, మనకు ఫిల్లర్స్ని ఆల్మోస్ట్ మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఫిల్లర్స్ వద్దు అనుకున్నప్పుడు ఈ స్కల్ప్ట్రా అనేది మనకు మంచి ఆల్టర్నేటివ్. ఈ ఎక్కడెక్కడ చేయొచ్చు ఈ స్కల్ప్ట్రా? స్కల్ప్ట్రా మనకు నాసో లెవెల్ ఫోల్డ్స్, ఈ ఫోల్డ్స్ ఉంటే స్కల్ప్ట్రాతో బిల్డ్ చేసుకోవచ్చు, చిన్ షేపింగ్ చేసుకోవచ్చు స్కల్ప్ట్రాతో. తర్వాత బాడీలో ఎక్కడైనా రింకిల్స్ కనుక అనిపిస్తూ ఉంటే రింకిల్స్ చేసుకోవచ్చు. సో నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్కి కొన్నిసార్లు బాడీ పార్ట్స్లో ఎక్కడన్నా బాగా కనుక ఫోల్డ్స్ ఉండి ముడతలు కనపడి ఉంటే స్కల్ప్ట్రా అనేది వండర్ఫుల్ ఆల్టర్నేటివ్. ఇది చాలా మినిమల్ ఇన్వేజివ్, పెయిన్లెస్ ప్రొసీజర్, చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు, దానివల్ల డౌన్ టైం కూడా ఉండదు మనకు. స్కల్ప్ట్రా అనేది ఎవరికైనా ఫిల్లర్స్ వద్దు, సర్జరీస్ వద్దు అనే వాళ్ళకి ఇది వండర్ఫుల్ ఆల్టర్నేటివ్ ఇది.